మెదక్ జిల్లా రామాయంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం వాసవి కాలనీ వారి ఆధ్వర్యంలో సుమారు 170 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ గౌడ్శెట్టి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేడు ఇద్దరు ఉత్తమ ప్రతిభ కనబరుతున్న విద్యార్థులకు 2000 రూపాయల ఆర్థిక సహాయం ఒక్కో విద్యార్థినికి 5 పుస్తకాలు పెన్సిల్ షార్పనర్ ఎరేజర్ బిస్కెట్ ప్యాకెట్ అందజేయడం జరిగింది. తాము గత 16 సంవత్సరాల నుంచి కుటుంబిషన్లు పంపిణీ ఆశ్రమంలో ఉన్నదానం కోవిడ్ పేషెంట్ కు ఫుడ్ పార్సెల్ వివాహానికి పూస్తే మెట్టెలు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కరోనా సమయంలో ఆనందం మందు పంపిణీ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తమ సంఘంలో 2000 మంది సభ్యులు ఉన్నారని నేను గత 6 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నానని రానున్న రోజుల్లో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తాము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తమన్నా శ్రీధర్, ట్రెజరర్ పోపూరి శ్రీధర్రావు, హెడ్ మాస్టర్ రవీందర్రావు, ఉపాధ్యాయులు శంషుద్దీన్, లక్ష్మణస్వామి, శిల్ప, శ్యామల తదితరులు పాల్గొన్నారు. నేను హైదరాబాద్ ఆర్యవైశ్య సంఘం వాసవి కాలనీ నుంచి వచ్చామండి. ఇక్కడికి రామాయణపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇక్కడ పిల్లలకి పుస్తకాలు పెన్సిల్స్ బిస్కెట్స్ పంచడానికి అక్కడి నుంచి వచ్చాము. దగ్గర దగ్గర 170 మంది పిల్లలు ఈరోజు మేము పుస్తకాలు పంచడం జరుగుతుంది. వాళ్ళందరికీ చాలా ఇట్లాంటి వాళ్ళు ఎన్జిఓస్ చాలామంది ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ చక్కగా ఉంది కానీ ఇక్కడ కొన్ని చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది. స్కూల్ టీచర్ల లోపము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ దగ్గర దగ్గర 6 క్లాసెస్కి ఓన్లీ 4 టీచర్లు అవైలబుల్ ఉన్నారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఒక ఐఐటి మద్రాస్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళారని విన్నాను నేను. సో చాలా సంతోషం వేసింది. సో ఎన్జిఓస్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.